ది టీవీ యాప్ ఆల్ సక్సెస్ ఫర్ లాంచ్ డౌన్లోడ్ నమస్కారం నా పేరు మీనాక్షి ఆరో న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ మీ లైఫ్ లో ఎలాంటి ఉన్నా ఎలాంటి అడ్డంకులు ఉన్నా టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుంది బెస్ట్ రెమెడీ మంచి అడ్వైస్ లభిస్తుంది సో న్యూమరాలజీ విధానంతో కూడా మీరు జాతకం చెప్పించుకోవాలి అనుకున్నా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా న్యూ బోర్న్ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్ నేమ్ కరెక్షన్ కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంపించవచ్చు రుద్రాక్ష జెమ్స్టోన్ క్రిస్టల్స్కి సంబంధించిన ఎలాంటి ఉన్నా ఎలాంటి సందేహాలున్నా కూడా మీరు నాకు కాంటాక్ట్ చేయవచ్చు సో ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆగస్ట్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో టారోకాన్ పరీక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలున్నాయి ఒకసారి చెక్ చేస్తాము సో కర్కాటక రాశి వారికి ఆగస్ట్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో బిజినెస్ జాబ్ కెరియర్ ఫైనాన్స్ ఫ్యామిలీ లైఫ్ రిలేషన్షిప్ హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెక్ చేసాము మొదట్లో జాబ్ అండ్ కెరియర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము సో జాబ్ అండ్ కెరియర్లో కర్కాటక రాశి వారికి చాలా ఇబ్బందికర పరిస్థితులు చెప్పాలి చాలా ఒక నెగిటివ్ టైం అని చెప్పొచ్చండి సో ఎండింగ్ కనిపిస్తుంది సో జాబ్లో మీరున్న జాబ్లో కూడా జాబ్ ఉంటుందా పోతుందా అనే ఇన్సెక్యూరిటీ కూడా ఎండింగ్ కనిపిస్తుంది సో కొత్త జాబ్కి అప్లై చేసినా కూడా అది నెగిటివ్ రిజల్టే ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది అనమాట సో డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది సో లేనిపోని నిందలు మీ పైన పడ్డము లేనిపోని అపనిందలు పడ్డము సో ఏంటంటే చెయ్యని దానికోసం మీరు ఏంటంటే సఫర్ కావడము సో ఏదో ఒక మిమ్మల్ని టార్గెట్ చేయడము సో అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి జాబ్ అండ్ కెరియర్ చేసేవారికి సో ఏదైనా అలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం మీరు తొందరగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకోసం మీ స్టాండ్ తీసుకోవాలి సో మీరు మీ చెయ్యని దాని గురించి మీ గురించి మీరు జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట సో ఎందుకంటే ఇంకా మీరు ఇంకా సైలెంట్గా ఉండి అలానే మీరు తీసుకుంటే మాత్రం మీకు ఇంకా నష్టపోయే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో కాపరేషన్ తీసుకోండి మీకు ఎవరైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ తీసుకోండి సో కాపరేషన్గా డిప్లొమేటిక్గా ఉండండి లేనిపోని అంటే యాక్షన్కి వెళ్ళడము ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళడము లేనిపోని ఛాలెంజెస్ తీసుకోవడము అలాంటివి అయితే ఏమి చేయకూడదు ఈ ఆగస్ట్ మాసంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ జాబ్ అండ్ కెరియర్ చేసేవారికి సో బిజినెస్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము బిజినెస్ పరంగా మీరు డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న డబ్బుకు సంబంధించి అన్న ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా కొంచెం ఇది కరెక్ట్ టైం కాదనమాట కొంచెం మీరు డిలే చేస్తే బాగుంటుంది సో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి కొత్తగా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి సో డబ్బుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అయినా అయినా ఇలాంటి కాంట్రాక్ట్లో వెంటర్ ఎంటర్ కావడం కానీ ఎలాంటివి ఉన్నా కూడా కొంచెం మీరు ఇంకా డీప్గా ఆలోచించి ఇంకా మీరు ఏదైనా సజెషన్ తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందన్నమాట సో ఏంటంటే కొంచెం డిలే చేసుకొని బాగా ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మాత్రం బాగుంటుంది డబ్బుకు సంబంధించిన లావాదేవీలైనా డబ్బుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అయినా ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా అలాంటివి మాత్రం బిజినెస్లో కొంచెం డిలే చేస్తే బాగుంటుంది సో స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము స్టూడెంట్స్కి మాత్రం చాలా మంచి టైం కనిపిస్తుంది అనమాట కోఆపరేషన్ కనిపిస్తుంది వాళ్ళ పేరెంట్స్ నుంచి కోఆపరేషన్ కనిపిస్తుంది వాళ్ళు కూడా మంచి వాళ్ళ ఫ్రెండ్స్ తోటైనా వాళ్ళ చాలా మింగిల్ కాకుండా కొంచెం మంచిగా చాలా పాజిటివ్గా కనిపిస్తున్నారు స్టూడెంట్స్ ట్రావెలింగ్ కూడా కనిపిస్తుంది అనమాట సో ట్రావెల్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో ఏంటంటే హాస్టల్కి వెళ్ళడము సో ఎడ్యుకేషన్ పరంగా వేరే స్టేట్స్కి వేరే సిటీస్కి వెళ్ళడము సో అలాంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో ఏంటంటే పాస్ట్లో చేసిన ఏదున్నా కూడా కొంచెం లెడ్కో చేసి దాని ఒక మీరు ఒక ఏంటంటే ఎగ్జాంపుల్గా తీసుకొని దాని ఒక లెసన్గా తీసుకొని ముందుకు వెళ్తే మాత్రం చాలా బాగుంటుందనమాట హెల్త్ పరంగా కేర్ తీసుకోవాలి మంచి ఫుడ్ మెంటలీ ఇమోషనలీ ఫిజికల్ కూడా మంచి కేర్ తీసుకోవాలన్నమాట సో మేము మీ పైన మీ నమ్మకంతో కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తే కూడా స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము ఫైనాన్షియల్ పొజిషన్లో కొంచెం లేడీస్ సంబంధించిన కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి అనమాట బి ప్రెగ్నెన్సీ ఉండొచ్చు సో డెలివరీస్ ఉండొచ్చు సో శ్రీమంతం కావచ్చు సో అలాంటి లేడీస్కి సంబంధించిన అంటే ఎంగేజ్మెంట్ ఉండొచ్చు అమ్మాయికి సంబంధించిన ఇలాంటి ఫంక్షన్కి సంబంధించిన ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి అనమాట సో ఫైనాన్షియల్లీ ఏదైనా హెల్ప్ కూడా మీకు హెల్ప్ దొరుకుతుంది ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చాలా లభిస్తుంది అనమాట సో డబ్బుకి సంబంధించిన ఏదైనా ఒక మంచి శుభకార్యాలు అనుకుంటే దానికి సంబంధించిన ఖర్చులు కనిపిస్తున్నాయి అనమాట సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సో ఫ్యామిలీ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము వీరికి సో ఫ్యామిలీ పరంగానైతే మంచి బాండింగ్ కనిపిస్తుంది అనమాట కానీ ఏదో ఒక థర్డ్ పర్సన్ వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మనం అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఇల్లాసే అనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి సో లేకపోతే బయట మెంబర్స్ ఎవరైనా ఫ్రెండ్స్ అని ఎవరైనా కూడా థర్డ్ పర్సన్ వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తున్నాయి సో ఏంటంటే కొంచెం ఉన్న పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకొని మెచ్యూర్గా ఆలోచించుకొని ప్రాబ్లం వస్తుంది సో దానివల్ల ఏంటంటే కరెక్ట్గా యాక్షన్ తీసుకోవాలన్నమాట సో ఆ మిస్అండర్స్టాండింగ్ అలానే ఇంకా ప్రొలాంగ్ చేస్తే మాత్రం ఇంకా అది ఇంకా మీకే నష్టం కానికే ఛాన్సెస్ చాలా ఉందన్నమాట సో ఉన్న ఇప్పుడు మంచి బాండింగ్ ఉంది సో థర్డ్ పర్సన్ వాళ్ళు ఏంటంటే అంటారు కదా నరదృష్టి అంటారు కదా సో ఏదో ఓర్వలేని తనం వల్ల కొన్ని మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో కేర్ఫుల్గా ఉండండి మెచ్యూర్గా ఆలోచించండి పరిస్థితిని తగ్గట్టుగా మీరు యాక్షన్ తీసుకుంటే మాత్రం ఫ్యామిలీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి సో రిలేషన్షిప్లో ఉన్నవారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం రిలేషన్షిప్లో ఉన్నవారికి స్టెబిలిటీ కనిపిస్తుంది అనమాట సో ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్లో ఉన్న వారికి ఎంగేజ్మెంట్ కావడం కానీ మ్యారేజ్ కావడం కానీ అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి శ్రావణ మాసంలో సో ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే ఒక సెలబ్రేషన్ కనిపిస్తుంది అనమాట కంపల్సరీ ఒక దానికంటూ ఒక కన్ఫర్మ్గా ఏదో ఒక రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా అయితే ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి సో హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము హెల్త్ పరంగా కూడా కొన్ని విషయాల్లో టెన్షన్ పడుతున్నారండి టెన్షన్ కనిపిస్తుంది స్ట్రెస్ కనిపిస్తుంది సో ఏదో డబ్బుకు సంబంధించిన లావాదేవీలో ఏదో ఒక విషయంలో మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారనమాట సో కొన్ని విషయాలలో కొంచెం కేర్ఫుల్గా ఉండి మీరు టెన్షన్ యాంజైటీ టెన్షన్ ఇన్సోమియా కూడా కనిపిస్తుంది ఏదో ఒక వార్త కోసం వెయిట్ చేస్తున్నారు డబ్బుకి సంబంధించిన ఏదో ఒక యాంజైటీ అయితే కనిపిస్తుంది అనమాట సో మైట్ బీ మీరు డబ్బు ఇన్వెస్ట్ చేశారో డబ్బు రావాలో సో ఏదో దాని విషయంలో మాత్రం టెన్షన్ కనిపిస్తుంది టెన్షన్ బాగా స్ట్రెస్గా ఉండడము దానికోసం నిద్ర కూడా లేకపోవడం అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం డిలే అయితే కనిపిస్తుంది సో దానివల్ల కొంచెం మీకు హెల్త్ పరంగా కూడా కేర్ తీసుకోండి ఇలాంటి అంత అవసరం లేదు టెన్షన్ పడాల్సింది కొంచెం టైం అయితే అన్నీ సర్దుతుంది సో కర్కాటక రాసి వారికి ఆగస్ట్ మాసంలో ఒక నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఫలితాలు ఇలా ఉన్నాయండి మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా టారో కార్డ్ పరీక్ష ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుంది మీకు మంచి అడ్వైస్ లభిస్తుంది బెస్ట్ సొల్యూషన్ లభిస్తుంది సో మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్డంకులన్నీ తొలగించుకుంటూ మీ లైఫ్ ఇంకా పాజిటివ్గా ఇంకా మంచిగా మీరు మలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నమస్తే హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ లాంచ్ Please download the app. Download the Hit TV app now. Please download the 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 app now.